తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చిలకలపాడు గ్రామంలోని భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సనాతన హిందూ ధర్మ ప్రచార రథం శ్రీ కోదండ రామాలయం వద్దకు చేరుకొని అన్నమాచార్య సంకీర్తనలతో గోవింద నామస్మరణతో పసుపు నీటితో భక్తులు గ్రామస్తులు కాళ్లకు పాదరక్షలు లేకుండా సాంప్రదాయమైన దుస్తులు ధరించి స్త్రీలు పురుషుల నుదుటన చిరునామాలు ధరించి వెంకటేశ్వర స్వామివారి జెండాలతో గోవింద గోవింద అంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు చిలకలపాడు గ్రామం ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ దగ్గర నుండి కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం తిరుపతి నుండి తీసుకువచ్చిన గోవింద నావాల కుంకుమ అక్షతలు స్వామివారి చిత్రపటాలను భక్తులకు ఉచితంగా ధర్మ ప్రచార రథం ద్వారా అందించారు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి గజమాల కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని చిలకలపాడు గ్రామ ప్రజలు ఆహ్వానం మేరకు స్వామివారి రథం చేరుకొని 1634 గ్రామంగా ధర్మ ప్రచార రథయాత్ర దిగ్విజయంగా పూర్తి చేశారు ఈ కార్యక్రమం మేళతాళాలతో కోలాట బృందాలతో భజన బృందాలతో గోవింద నామ స్మరణలతో చిలకలపాడు గ్రామస్తులు ఆనందోత్సాహంతో నిర్వహించారు నమః వెంకటేశయ్య తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి శ్రీ రాజోలు తాలూకా అగ్నికుల క్షత్రియల సంఘం వారు గజమాల యాత్ర దిగ్విజయం పూర్తి చేశారు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కార్యక్రమం గురించి పెద్దలు మనతో పంచుకుంటారు చెప్పండి స్వామి పేరు నమస్కారం అండి మాది రాజోల్ నియోజకవర్గ అగ్నికుల క్షత్రియ యువజన సేవా సమితి ఆధ్వర్యంలో ఇది 12వ గజమాల యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరుగుతున్నది గత సంవత్సరం వెంకటేశ్వర స్వామి వారి అన్నదండ్రులతో ఎంతో సవ్యంగా జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వామివారి ఆశీస్సులతో ఎక్కడ ఏ విధమైన అవరోధాలు జరగకుండా బాగా జరిగింది మరి ఈ కార్యక్రమానికి లక్ష్మీ నరసింహ స్వామి వారితో పాటు వెంకటేశ్వర స్వామి దగ్గరుండి ఈ గజమాల యాత్రని పూర్తి చేయడం జరిగినది ఈ మా రాజోల్ తాలూకా యువజన సేవా సమితి కమిటీ తరఫున మరి ఈ మాకు ఈ వెహికల్ ఏర్పాటు చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే వచ్చే సంవత్సరం కూడా మాకు సహకరించి స్వామివారి గజమాల యాత్రను దిగ్విజయంగా పూర్తి చేయాలని మనసారా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం మాకు పోలీసు వారు కూడా ఎంతో సహకరించి డిఎస్పి గారు దగ్గరుండి మాకు బొందు నుంచి కూడా తీసుకురావడం జరిగింది ప్రతిష్టాత్మకంగా అంచెలంచెలుగా వేలాది జనాలతో ఈ యాత్ర మొదలయ్యి ఏ విధంగా అవరోధాలు లేకుండా పూర్తి చేయడం జరిగింది కాబట్టి మా కమిటీ తరఫున వరుసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పండి స్వామి లక్ష్మీ నరసింహస్వామి నమః గత 12 సంవత్సరాలుగా మహాగజమాల యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది ఈ మధ్యలో కొన్ని కొన్ని అవరోధాలు వచ్చిన మాకు పోలీసు శాఖ వారు సహకారాలతో చాలా దిగ్విజయంగా జరుపుకున్నాము అలాగే మన అగ్నికుల క్షేత్ర సోదరులు కూడా చాలా క్రమశిక్షణతో మెలిగి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క కార్యక్రమానికి స్వామివారికి గజమాల అలాగే మన జాతి పద్మనాథ కృష్ణమ్మ గారికి గజమాల కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగింది ఇది మనంతా లక్ష్మీ నరసింహ స్వామి గారి ఆశీస్సులతో అందరికీ నమస్కారం అండి ఉంటాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి